हाय अंडी वेलकम टू माय चैनल स्मार्ट तेलुगु पिल्ला नेनु मी प्रियांका ई रोज़ चेसी मा मम्मी वाली इंटि काड ओक डे रूटीन मीकु चूपिस्तुन्नानु मार्निंग इदी मार्निंग 6:30 अवुतुंदी ई मार्निंग वच्चेसी मा अक्क इंटि मुंदु मुग्गेस्तुंदी चूडंडि अप्पटिके फुल वर्षं कुट्टिंदि सो मొత్తం ఇంటి ముందు మొత్తం కడిగేసింది కడిగేసి ముగ్గు పెడుతాం చూడండి ఈ ముగ్గు 7 చుక్కలు 3 వచ్చే వరకు మా అక్క చుక్కల ముగ్గులు ఎక్కువ వేస్తది నేను డిజైన్స్ చేస్తా అన్నమాట ఎప్పుడైనా మా అక్క చుక్కలు వేస్తే నేను డిజైన్స్ చేస్తా ఇద్దరం కలిసి చేస్తాం ఎక్కువ ఇవాల మా అక్క వేస్తుంది ముగ్గులు చూడండి బాగుంది కదా ముగ్గు నేను వచ్చేసరికి సగం అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా తీసేస్తున్నా నేను ఇంకా ఏది కూడా అయిపోవదనేసి నార్మల్ డేస్ లో ఇలా వేసుకుంటాం ఏదైనా పండగల వస్తే మాత్రం ముందు కల్లాపి జల్తది మమ్మీ ఇట్లా దొరుకుతది కదా కల్లాపి బయట బజార్ లో ఆ కల్లాపి జల్లి ముగ్గేస్తాం అప్పుడు మంచి ఉంటది గ్రీన్ గ్రీన్ గా సూపర్ కనబడుతది ఇంకా నార్మల్ డేస్ లో అయితే ఇలా చేస్తాం అయినా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం ఎంత పెద్ద ముగ్గేసుకున్నా కూడా వర్షం వస్తే మొత్తం పోతది ముగ్గు అందుకే ఇక వర్షాకాలంలో అయితే చిన్న చిన్న ముగ్గులు వేస్తాం మేము ఇంకా మాకు వచ్చింది కాబట్టి ఇంకా మంచి ముగ్గు వేస్తుంది సైడ్ కూడా ఎప్పుడైనా కూడా ముగ్గు ఏ ముగ్గు వేసుకున్నా కూడా సైడ్కి పక్కా వేసుకోవాలి మనం సైడ్కి ముగ్గు వేసుకుంటేనే ముగ్గుకి బలం లేకపోతే అసలు మన ముగ్గు వేసింది కూడా అసలు కరెక్ట్ ఉండదన్నమాట పక్కా సైడ్లకు పక్కా వేసుకోవాలి ఎక్కడైనా తులచమ్మ చెట్టు దగ్గర వేసుకున్నా మనం ఎక్కడ వేసుకున్నా కూడా సైడ్కి పక్కా వేసుకోవాలన్నమాట తర్వాత ఇంకా దాంట్లో పసుపు కుంకుమ వేస్తుంది చాలా మంది వేయరు అంటే పసుపుని తొక్కద్దు అంటారు కదా అట్లా వేయరు కానీ ఇది ఇంకా తొక్కరు అన్నమాట సైడ్ నుంచి పోతారు కదా ముగ్గురు తెలిసి తెలిసి ఎవరు తొక్కరు కదా అట్లా అందుకే వేస్తాం కానీ పసుపు కుంకుమ వేస్తేనే లుక్ బాగుంటుంది ముగ్గుకైనా మంచిది ఇంకా మనకు కూడా లోపలికి ఏ దుష్టశక్తులను రానివ్వదు ముగ్గు వేసుకుంటే అందుకే పక్క ఇట్లా వేసుకోవాలి ఇంకా ప్రతి పౌర్ణమి ఏ తిథిలో అయినా మంచి ముగ్గులు వేసుకుంటే లోపలికి పిచ్చి పిచ్చి శక్తులు అవేవి మన ఇంట్లోకి రానివ్వవు ముగ్గు పసుపు కుంకుమ ఉంటుంది కాబట్టి అవి లోపలికి రావు అన్నమాట అందుకే పక్క మన తెలుగు వాళ్ళు ఎవరైనా కూడా ఇంటి ముందు ముగ్గు వేసుకుని దాంట్లో పసుపు కుంకుమ పక్క వేసుకుంటారు చూడండి థంబ్నైల్ చూసారు కదా వానపాములు రైతుల నేస్తాలు కదా అవి వానపాములు అందుకే అలా పెట్టాను థంబ్నైల్ చూడండి ఆ రోజు వర్షం పడింది కదా ఫుల్ వానపాములు వచ్చినాయి మా ఇంటి దగ్గరికి ఇంకా ఇవి వచ్చినాయంటే ఇంకా మనం మంచి చెట్లు పెట్టుకుంటే తొందరగా నాటుకుంటాయి అన్నమాట అందుకే ఈరోజు చాలా చెట్లు పెట్టాం మేము చూడండి ఎన్ని వానపాములు ఉన్నాయో ఇది 6-7 అవుతుంది మార్నింగ్ 7కి అంత ఉండే చాలా ఉండే అసలుకి వానపాములు ఇంకా కొన్ని కొన్ని పోతున్నాయి చూడండి ఇవి తీసుకొచ్చి మా చెట్లలో వేసుకున్నాం మేము ఇది వచ్చేసి తెల్లగలజేరు కూర మా పెద్దమ్మ మా కోసం పంపించింది మేము వచ్చినామనేసి సో మా మమ్మీ పప్పేసి కర్రీ వండేసింది ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది రెసిపీ అందుకే మీకు షేర్ చేయట్లేదు చాలా మంచిది హెల్త్కి తెలుసు కదా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా హ్యాపీగా తినేయచ్చు హెల్త్కి చాలా మంచిది ఇంకా నార్మల్ పేషెంట్ నార్మల్ ఎవరైనా కూడా తినొచ్చు కిడ్నీ పేషెంట్సే తినాలని ఏం లేదు నార్మల్ మన ఇంట్లో ఎవరైనా తినొచ్చు మంచి హెల్త్కి చాలా మంచిది ఇది చెప్పాను కదా ఇంకా వానపాములు వచ్చినాయి కదా సో ఇంకా పక్క ఇప్పుడు మనం చెట్లు పెట్టుకుంటే మంచి తొందర నాటుకుంటాయి అన్నమాట ఇప్పుడు ఆ వానపాములని తీసుకొచ్చి మేము ఇట్లా చెట్ల మొదట్లో వేసాము అట్లా వేస్తే మంచిగా మొత్తం భూమిని గుల్ల చేస్తాయి కాబట్టి మంచి చెట్లు తొందర నాటుకుంటాయి మంచి చెట్లకు బలం ఉంటుంది ఎక్కువ మమ్మీ మందార చెట్లు పెడుతుంది చూడండి అన్ని రకాల మందార చెట్లు పెడుతుంది మందార చెట్లు అయితే ఏ దేవునికైనా పనికి వస్తాయి అన్నమాట అట్లా అందుకే మందార చెట్లు ఎక్కువ పెట్టుకోవాలి ఎవరైనా కూడా ఇప్పుడు గన్నేరు పూలు ఓ కేవలం అమ్మవారికే పెడతాం వేరే దేవుళ్ళకు పెట్టద్దు కదా సో ఈ మందార పూలు అయితే ప్రతి ఒక్క దేవునికి ఎక్కుతాయి మంచిగా మంచి చూడడానికి కూడా బాగా కనబడతాయి కదా అందుకే మందార చెట్లే పెడుతున్నాం కానీ ఏం చేస్తారో ఇంకా జనాలు మా చెట్లు మాకంటే ఎక్కువ మా చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకుంటారు ఫ్లవర్స్ ఇట్లా భూమిని గుల్ల చేస్తే మంచిగా నాటుకుంటాయి ఎప్పుడైనా సాయిల్ లూజ్గా ఉండాలన్నమాట సాయిల్ లూజ్గా ఉంటేనే చెట్టు తొందర నాటుకుంటుంది ఇట్లా సాయిల్ మొత్తం దగ్గర దగ్గరకు ఉంటే చెట్టు ఈజీగా నాటుకోదు ఫైనల్గా అయిపోయినాయి చూడండి మందార చెట్లు అన్నీ పెట్టేసింది ఇంక
మా ఇంటి ముందు చెట్లు చూడండి. యాక్చువల్గా చాలా చెట్లు ఉండే, కన్స్ట్రక్షన్ వల్ల సిమెంట్ వాడి మొత్తం అన్నీ పాడైపోయినాయి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కొంచెం కంప్లీట్ అయింది కదా, అందుకే మళ్ళీ అన్ని చెట్లన్నీ పెడుతుంది మమ్మీ. ఇది వచ్చేసి పత్రి అంటారు కదా, శివునికి పెడతారు ఆ చెట్టు. చాలా పెద్దగా ఉండే, ఇంకా సిమెంట్ పడి కొంచెం పాడైంది. ఇప్పుడు మళ్ళీ అన్నీ కొంచెం సెట్ అవుతున్నాయి. ఇది సన్ఫ్లవర్ లాగా పూస్తా చూడండి, పెద్ద ఫ్లవర్. ఇది ఆ చెట్టు, ఇది మునక్కాయ చెట్టు, గన్నేరు చెట్టు, ఎల్లో కలర్ ఫ్లవర్స్ చెట్టు, మందార చెట్లు, అన్ని రకాలు ఉన్నాయి. మాకు సరిపోయే చెట్లు అయితే ఉన్నాయి, మా పూజకు సరిపోయే చెట్లు. ఇది పత్రి చెట్టు చూడండి. ఇది ఇది మా ఏరియాలో చాలామంది చాలామంది ఇంట్లో ఉంది. చాలామంది దీన్ని తిప్పతీగ అని పెంచుకుంటున్నారు, కానీ కాదు ఇది తిప్పతీగ. మొత్తం ఆ లైన్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇట్లా మొత్తం పాకుతుంది చూడండి. తిప్పతీగ అని పెట్టుకున్నారు కానీ తిప్పతీగ కాదు. ఎప్పుడైనా కూడా మీరు గుర్తుంచుకోండి, మీకు తిప్పతీగ అని డౌట్ ఉందో లేదో మీరు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఆకు తీసుకొని ఒకసారి నమలండి. నమిలితే చేదు ఉంటే అది తిప్పతీగని అంతే, ఇంకా చేదు లేకపోతే అది తిప్పతీగ కాదు. దాన్ని పెంచుకోకండి, వేస్ట్. చూడండి ఇది తిప్పతీగ, ఇది మా పెద్దమ్మ పంపించింది మా కోసం. సేమ్ తమలపాకు లెక్క ఉంటుంది షేపు, నోట్లో వేసుకుంటే ఘోరమైన చేదు ఉంటుంది ఆకు. ఆకు చేదు ఉంటే తిప్పతీగ అంతే, ఇంకా ఈ ఆకుని రెండు ఆకుల్ని వాటర్లో బాయిల్ చేసుకుని నిమ్మరసం ఇంకా కొంచెం ఉప్పు కానీ చక్కెర కానీ వేసుకుని తాగితే చాలా మంచిది. కరోనా రాదు, వచ్చిన వాళ్ళు కూడా మంచి తొందరగా క్యూర్ అవుతారనమాట. ఇంకో చూడండి, మేము తిప్పతీగ చెట్టు పెట్టుకున్నాం, మమ్మీ పెడుతుంది ఇంకొక రెండు మూడు పెడుతుంది చెట్లని. ఇది దేనికైనా తొందర ఎగబాకుతుంది. ఒక ఒక పక్కన బేస్ ఉంటాయి, అలాంతే మంచిగా మంచిగా పైకి లేస్తుంది అనమాట చెట్టు. పెట్టేసింది మమ్మీ. ఇంకా మా చిట్టల్ని స్నానం చేసి పత్రి చెట్టుకి పూజ చేస్తున్నా చూడండి. దానికి మ్యాక్సిమం రోజు వాటర్ వేసి ఒక అగరబత్తి ముట్టిస్తారనమాట అక్కడ. మా చిత్తల్లి చెట్లకు నీళ్ళు పోస్తుంది చూడండి. ఇంకా మా ఇంటికి మా లైన్ అందరికీ, మా ఇంటి పక్కన లైన్లో ఒక ఆంటీ ఉంటుంది అన్నమాట, ఆంటీ కూరగాయలు అమ్ముతుంది. సో ఇంకా ఆంటీ తీసుకొస్తుంది అన్నమాట మ్యాక్సిమం కూరగాయలు. మా లైన్ మొత్తం మా లైనే కాదు, మా చుట్టుపక్కల లైన్ వాళ్ళందరూ ఆంటీ దగ్గర కూరగాయలు తీసుకుంటారు. మంచి మనకి ఏ కూరగాయలు కావాలనుకుంటే ఆ కూరగాయలు తీసుకొస్తుంది, మంచిగా హ్యాపీగా తీసేసుకోవచ్చు కదా. ఎప్పటి నుండో ఒక 2-3 ఇయర్స్ నుండి ఈమెనే అమ్ముతుంది మంచిగా. మమ్మీ వాళ్ళకైతే హ్యాపీగా ఏ కూరగాయలు కావాలంటే ఆ కూరగాయలు అన్నీ తీసుకొస్తుంది, ఫ్రెష్గా ఉంటాయి మళ్ళీ కూరగాయలు కూడా. మా మమ్మీ పచ్చిమిర్చి ఇంకా టమాటా కొత్తిమీర తీసుకుంటుంది. ఆ రోజు యాక్చువల్గా ఎక్కువ కూరగాయలు లేవు, మామూలుగా అయితే చాలా కూరగాయలు ఉంటాయి. మనం ఏ కూరగాయలు తెమ్మంటే ఆ కూరగాయలు తెస్తుంది. కొత్తిమీర చెప్తుంది చూడండి, దానికి 50 రూపీస్ అట, 50 రూపీస్ చెప్తుంది ఆ కొత్తిమీరకి. మా ముందు లైన్లో ఉంటుంది ఆంటీ వాళ్ళు. ఇంకా ఆంటీ మార్నింగ్ వెళ్ళి తీసుకొస్తుంది, తీసుకొచ్చి పొద్దున్న ఒక లైన్కి అమ్ముతుంది, ఈవినింగ్ ఒక లైన్కి అమ్ముతుంది కూరగాయలు. మంచిగా అందరు హ్యాపీగా ఇక్కడే తీసేసుకుంటారు మ్యాక్సిమం. మా లైన్ వాళ్ళు అయితే అందరు ఇక్కడే తీసుకుంటారు, పొద్దున్న కొంతమంది ఈవినింగ్ కొంతమంది తీసుకుంటారు. మాకైతే ఇక్కడ ఇట్లుంటే ఇంత బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి జైపూర్లో. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంకా టమాటాలు తీసుకున్నాం కదా, రొయ్యలు ఇంకా టమాటా పులుసు కర్రీ వేస్తుంది. మరీ ఎందుకు పులుసు కాదు, కొంచెం కర్రీలాగా చేస్తుంది చూడండి. ఫస్ట్ రొయ్యలను తీసుకొని వాటికి ఏమి ఉంటాయి కదా ముళ్ళు అవన్నీ తీసేసి ఆయిల్లో ఇప్పుడు మంచిగా ఫ్రై చేస్తుంది. నేను అది షూట్ చేయడం మర్చిపోయాను, ఆల్రెడీ మన రెసిపీస్లో ఉన్నాయి కానీ మా మమ్మీ స్టైల్లో చూపిస్తున్నాను మీకు. ఇట్లా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి రొయ్యల్ని, మంచిగా ఫ్రై చేసుకోవాలి. నొయ్యి రొయ్యలు అయితే నీచు వాసన వస్తాయి. తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోవాలి. వేసుకుని దాంట్లో పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయల ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వీటికి ఈ కర్రీకి మన నాటు టమాటాలు అయితే టేస్ట్ బాగుంటుంది, హైబ్రిడ్ టమాటా కంటే కూడా. చూడండి ఇప్పుడే తీసుకున్నాం కదా, ఇంకా వాటిని కట్ చేసి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం మెంతి పొడి వేయాలి. మనం
పులుసులా వేసుకుంటే పులుసులో వేయాలి కానీ ఇప్పుడు కర్రీలా వేస్తున్నాం కదా దీంట్లో ఇప్పుడు మనం ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్లో వేసుకోవాలి మెంతిపొడి వేసుకోవాలి మంచిగా తర్వాత దీంట్లో మనం రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి తర్వాత దీంట్లోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని కారం ఉప్పు మెంతిపొడి ఇవన్నీ మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి పొయ్యి ఇప్పుడు కొంచెం చిన్నగా పెట్టుకోవాలి చిన్నగా పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి టమాటాలని చూడండి మంచిగా మగ్గాలి టమాటాలు మగ్గినాక ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇట్లా అనాలి ఇట్లా అంటే టమాటాలు మంచిగా మెదుపుతాయి అన్నమాట మెత్తగా అవుతాయి మెత్తగా అయితే టేస్ట్ బాగుంటుంది లేకపోతే అంత వక్కలు వక్కలు ఉంటుంది అసలు టేస్ట్ అంత బాగుండదు ఇట్లా మెత్తగా అయితేనే కూర మంచిగా తినడానికి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది టేస్ట్ చూడండి ఇలా చూపిస్తున్న విధంగా అనాలి తర్వాత ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని అవి దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం చింతపండుని నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఆ చింతపండు రసాన్ని దీంట్లో పిండుకోవాలి పిండుకుంటే ఇప్పుడు మంచిగా రొయ్యలు చింతపండు రసంలో ఇంకా ఆ టమాటాలో మంచిగా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు పొయ్యి కొంచెం పెద్దగా పెట్టుకొని రొయ్యలు మంచిగా ఉడికించుకోవాలి రొయ్యలు ఉడకపోతే అంత టేస్ట్ ఉండదు రొయ్యలు మంచిగా ఉడకాలి దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది కర్రీలా ఉండదు పులుసులా ఉండదు నార్మల్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చూడండి ఇప్పుడు మంచిగా ఉడికించుకోవాలి పొయ్యిని రొయ్యల్ని రొయ్యలు టమాటాలు మంచిగా ఉడకాలి మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలపాలి లేకపోతే కింద అంటూ అంటుకపోతుంది మాడుతుంది సో ఇలా కలుపుతూ ఒక 10 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి రొయ్యల్ని ఇలా మంచిగా ఉడికి ఆయిల్ మొత్తం పైకి లేస్తుంది చూడండి ఇలా లేసాక లేసినప్పుడు పైనుంచి చిన్న చిన్న కట్ చేసుకున్న కొత్తిమీరని దీంట్లో వేసేసుకోవాలి వేసుకొని చూడండి ఇలా కొత్తిమీర వేసుకొని కొత్తిమీర మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఒక సిమ్లో 5 to 6 మినిట్స్ సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో రుచిగా ఉండే రొయ్యల టమాటా పులుసు కర్రీ తినడానికి రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి సూపర్ టేస్ట్ ఉంటుంది మేము ఆఫ్టర్నూన్ లంచ్లోకి సర్వ్ చేసుకున్నాం సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా మమ్మీ మ్యాక్సిమం రోజుకి 2 కర్రీస్ వేస్తుంది ఒకటి రొయ్యల కూర అయితే ఇంకొకటి అలసందకాయ టమాటా కర్రీ వేసిందనమాట ఇంకా దానికోసం ముందుగా ఇట్లా అలసందకాయని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలామంది ఒలుస్తారు కానీ ఒలిస్తే ఫుల్ టైం వేస్ట్ అవుతుంది ఒలుచుకున్న బాగానే ఉంటుంది కానీ చాలా ఉంది అలసందకాయ అందుకే అని చెప్పేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా వాటర్లో మంచిగా కడుక్కొని ఒక జాలీలో వేసుకోవాలి ఇది ఫుల్ హెల్త్కి చాలా మంచిది ఫుల్ ఫైబర్ ఉంటుంది చాలా మంచిది హెల్త్కి తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని మంచిగా కాక ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోవాలి తర్వాత దీంట్లో పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ మంచి కొంచెం దీంట్లోనే కొంచెం వెల్లుల్లి దంచి వేసుకోవాలి ఎప్పుడైనా అలసందకాయ కూరలో వెల్లుల్లి వేసుకుంటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది వేసుకొని ఇవన్నీ మంచి కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకొని ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి పసుపుని చూడు ఇవన్నీ మంచి కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం వెల్లుల్లి వేసుకున్నాం కదా కొంచెం మరీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెమే వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న అలసందకాయ ఉన్నాయి కదా అవి దీంట్లో వేసేసుకోవాలి ఇది ఎక్కువ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తింటే ఫైబర్ కదా సో ప్రాబ్లం మంచి రిలీఫ్ ఉంటుంది చాలా మంచిది ఫైబర్ ఎక్కువ తింటే హెల్త్కి చాలా మంచిది కదా ఫుల్ ఫైబర్ ఉంటుంది దీంట్లో వీక్లీ వన్స్ తింటే సూపర్ ఉంటుంది హెల్త్కి తర్వాత దీంట్లో ఇవి ఉడకదు తొందరగా ఉప్పు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి కలుపుకొని చూడండి ఉప్పు మంచి కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీంట్లోనే మన రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కారం వేసుకొని ఇంకా కారం ఇంకా టమాటాలు మంచిగా కలిసేటట్టు మొత్తం మంచిగా కలుపుకోవాలి
మ్యాక్సిమం మమ్మీ 2 కర్రీస్ పక్కా చేస్తుంది, ఎందుకంటే మమ్మీ డాడీ వాళ్ళు బాక్స్ తీసుకెళ్తారు కదా. సో మార్నింగే మార్నింగ్ 1 కర్రీ, ఆఫ్టర్నూన్ 1 కర్రీ పక్కా చేస్తుంది అన్నమాట. ఇవి సరిపోతే నైట్ చేయదు, లేకపోతే నైట్ కూడా ఇంకో కర్రీ అవుతుంది. మ్యాక్సిమం అయితే 3 కర్రీస్ వేస్తుంది, ఇంక అప్పుడప్పుడు 2 కర్రీస్ తోటి సర్ది పెట్టుకుంటుంది. ఇట్లా సాంబార్ అట్లాంటి కర్రీస్ అయితే 2 కర్రీస్ అవుతాయి, ఇంకా సాంబార్ లేక ఇట్లాంటి కర్రీస్ అయితే మాత్రం 3 కర్రీస్ అవుతాయి పక్క. చూడండి, మంచిగా కలుపుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకుంటే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది కర్రీ. ఇప్పుడు మొత్తం ఉడికిపోయినట్టే కర్రీ. ఇప్పుడు పొయ్యి చిన్నగా పెట్టుకొని దీంట్లో ఫైనల్ పొయ్యి చిన్న పెట్టుకొని మగ్గించుకోవాలి, మంచి ఉడికించుకోవాలి అల్చంతకాయ. ఫైనల్గా దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకుంటే మనకి ఎంతో రుచికరంగా ఉంటే అల్చంతకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియోస్ని ఇలానే చూడండి, మీకు డిఫరెంట్ డిఫరెంట్ వ్లాగ్స్ తోడు మీ ముందు ఉంటాను నేను. నా వీడియోస్ని పక్కా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.